పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను పోలీసులు వివచారించారు. వరంగల్ డీసీపీ కార్యాలయంలో ఈటెల స్టేట్మెంట్ ఇచ్చారు. తన ఫోన్ను పోలీసులకు ఇచ్చి వారికి కావాల్సిన సమాచారం ఇచ్చారు. పోలీసులు నోటీసులో పేర్కొన్న ఫోన్ నంబర్ నుండి ఎలాంటి వాట్సాప్ మెసేజ్ రాలేదని, వేరే నంబర్ నుండి వచ్చిన మెసేజ్ కూడా ఓపెన్ చేసి చూడలేదని వివరణ ఇచ్చారు. ఈటెల పరీక్షల సమయంలో నేరుగా విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి ధైర్యం చెప్తున్న ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని, అలాంటి పార్టీలో ఉన్న నేను పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలనే కోరుకుంటానన్నారు. 9:30 వరకు పరీక్ష ప్రారంభమైతే 11 గంటల తర్వాత పేపర్ బయటకు వస్తే దానిని పేపర్ లీక్ ఎలా అంటారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చొని తమను ఇబ్బంది పెట్టడానికి పన్నాగాలు వేస్తున్నారని వారు మండిపడ్డారు. మా నియోజకవర్గం సభ్యుడు మహేష్ యాదవ్ అంటారా, నా సెల్ ఫోన్కి ఒక వాట్సాప్ మెసేజ్ పంపించాడు, స్క్రీన్ షాట్ తీసి దాన్ని నేను ఓపెన్ చేయలేదని, ఉండలేదని, అని ఇతరులకు షేర్ చేసే ఆస్కారమే లేదని చెప్పి వాళ్ళు నిర్ధారించుకున్నారు. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే, 22 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నవాడిని, బాధ్యత కలిగిన పౌరుడిగా, బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా, వీటికి మిక్కిలి ఒక భారతీయ జనతా పార్టీ అనే జాతీయ పార్టీ ఉన్నవాడిని. నరేంద్ర మోడీ గారు దేశంలో ఏ ప్రధానమంత్రి చేయని పద్ధతుల్లో, రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి చేయని పద్ధతులలో ఎండాకాలం వచ్చిందంటే పిల్లలు మాత్రమే కాదు, తల్లిదండ్రులు కూడా టెన్షన్లో ఉంటారు.